అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సాటర్డే అండి, మా అక్క వాళ్ళు అయితే వస్తున్నారు, అందుకని ఫాస్ట్గా అయితే మార్నింగ్ ఇప్పుడు 11 అవుతుంది, ఫాస్ట్గా అయితే పని చేసుకున్నాను, అక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా. కాజు టమోటా అండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు, మా అక్క వాళ్ళు వస్తున్నారు అనేసి చపాతీలోకి కాజు టమోటా బాగుంటుంది అనేసి అదైతే చేస్తున్నాను. నెక్స్ట్ టైం కాజు పన్నీర్ ఎలా చేస్తానో వీడియోలో చూపిస్తాను, ప్రెసెంట్ అయితే కాజు టమోటా చేస్తున్నాను. సో ప్రాసెస్ కూడా చూపిస్తాను, స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే నేను ఇది పేస్ట్ అయితే చేసుకున్నానండి, ఆనియన్ టమోటా రెండు వేయించి బాగా పేస్ట్ అయితే చేసుకున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ టమోటా అనేది తీసుకోవాలి, ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. నెక్స్ట్ పాన్ పెట్టుకుని కొన్ని ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసేసుకొని చెక్క లవంగా కొంచెం ఆనియన్స్ అండి, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలా వేయించేసి ఇవి మగ్గాక బాగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే ఎలా వస్తుంది. ఏం చేస్తున్నారు ఇద్దరు? మేమా ఓరు కళ్ళాడితే వాళ్ళే వినాలి గేమ్ ఆడుతున్నారు, ఓరు కళ్ళాడిపోతే ఇవన్నీ సెట్ చేస్తున్నాం అండి. మా అన్న వాళ్ళ బాబు కోసం ఎలా సెట్ చేయాలో తెలియట్లేదు, అందుకే ప్రొసీజర్ చూస్తున్నాం. ఇంకా చిన్న వాళ్ళకి ఎక్కు పైకి ఎక్కు. ఇక్కడ రాగి పిండితో ఉప్మా అనేది చేస్తున్నామండి. మా అక్క ఎప్పుడు చేస్తుందంటే, సో నేనైతే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాను అక్క దగ్గర. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేసి చూడండి. ఫస్ట్ ఆనియన్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి, ఆ తర్వాత కొంచెం జీడిపప్పు. నార్మల్గా ఉప్మా ప్రాసెస్ ఎలా ఉంటుందో సేమ్ అంతే అండి, కొంచెం ఆనియన్స్, కొంచెం ఒక టమోటా, మీకు క్వాంటిటీని బట్టి అవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ ఉంటే క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు. సో అలా సేమ్ అండి, సేమ్ ఉప్మా ప్రాసెస్ లాగే. పోపు కావాలంటే ఫస్ట్ అయినా వేసుకోవచ్చు అండి, లేకపోతే కొంచెం జీడిపప్పు అనేది వేగాక వేసుకోవచ్చు మనం. సో అదంతా బాగా మనం ఎంత క్వాంటిటీ అయితే రాగి పిండి అనేది తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీ బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలి. మనం 1 గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకుంటే 1 గ్లాస్ ఆఫ్ రాగి పిండి అయితే తీసుకోవచ్చు. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఒకటికి 3 చొప్పున అండి, మీకు లూజ్గా కావాలంటే 3 చొప్పున అయితే వాటర్ తీసుకోండి, కావాలంటే 4 కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే 1కి 3 చొప్పున వాటర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆ పిండి రెండు మిక్స్ బాగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు అయితే కొంచెం బాగా కలయపెట్టాలండి. అండ్ మనకు సాల్ట్ సరిపడా, ఉప్పు సరిపడా అయితే వేసుకోవాలి. కొంచెం ఇదంతా కలిపాక ఉప్పు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా వాటర్ పోసేసి అవి బాగా బాయిల్ అయ్యాక దించేసేయడం అండి. జస్ట్ చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాము, ఆ ఉప్మా కంటే ఇది బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఒకసారి అయితే మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఏంటమ్మా
కింద పెడతావు ఈ వీడియో ఇంత అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్